हेलो अंदर की नमस्कार वेलकम टू आनोस किचन रोजु रेड तोटकूर पुप तैयार विधानमने चाल हेल्थ की चाल मैं रेड तोटकूर पुप तैयार विधान चूदा नैन रेड तोटकूर रे कटल चिना पीसेस का कटेस इक वन कपने कंदिपप्पु कुकर वेवाली थ्री टाइम्स वरक क्लीन चेसि वाटर पोसे इलाग प्रेस क्लीन चेयल పప్పు క్లీన్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకున్న వెంటనే కూడా ఇక్కడ రెడ్ తోటకూర అంతా కూడా ఈ పప్పులో వేసేసుకోవాలి. ఒక టమాటా, చింతపండు, ఒక రెండు లేక మూడు గ్రీన్ మిర్చి, కొద్దిగా ఆనియన్స్. మనం ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్ తో 3 కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. లీడ్ పెట్టేస్తున్నాను, ఐ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. फाइव विजिल्स वच्चिन तर्वात बागा चल्लरिपोयिन तर्वात मूत अनेदी ओपन चेयंडी. पप्पु अनेदी चूसारा फाइव विजिल्स की बागा मेत्तगा उडिगिपोतुंदी. पप्पु गुत्तुतो बागा मेदुपुकोवाली मेत्तगा. ఇక్కడ వెంటనే కూడా టేబుల్ స్పూన్ అనేది salt యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ కి సరిపడా salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది చాలా టేస్ట్ గా ఉంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా తయారు చేసి మీకు ఎలా ఉందనేది టేస్ట్ కామెంట్స్ లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇది తాలింపు పెట్టుకోవడానికి నేను ఇక్కడ పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన వెంటనే 4 వెల్లుల్లిపాయ రెప్పలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. మెంతులు పప్పులో వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. పోపు గింజలు, 1 రెడ్ మిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్, కొద్దిగా ఇంగువ యాడ్, కొద్దిగా కర్రీ లీవ్స్, కొత్తిమీర, ధనియాల లీవ్స్. ఈ వేగిన వెంటనే కూడా బాగా మెత్తగా మెదుకున్న పప్పంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం కూడా బాగా ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ పోయిన అవసరం లేదండి. కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే కుక్కర్ లో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అప్పు పల్చగా ఉంటేనే టేస్ట్ గా ఉంటుంది. తోటకూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. ఇక్కడ రెడ్డి తోటకూర పప్పు అనేది తయారు చేసే విధానం అనేది చూసారు కదండి, ఎంతో టేస్ట్ గా ఉండే హెల్త్ కి చాలా మంచిదైన రెడ్ తోటకూర పప్పు. ఈ విధంగా తయారు చేసి ఫ్యామిలీ తో షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది రోటీ పుల్కా రైస్ లో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది, తప్పకుండా తయారు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.